రీఎంట్రీకి ఓటింగ్ ఏ అన్నప్పుడు ఎవరికి వేసావు బ్రో ఓటు? అది చూపించా చెప్ప. చూపించలే చూపించలేదు నిజంగా ఎవరికి చూపించలేదు. బయటకు వచ్చాక అందరిని అడుగుతున్నాం ఎవరెవరికి వేసారని. నేను ఎవరికి వేసి ఉంటాను చెప్పు నువ్వు? దామిని రతికా గీసా. సీరియస్లీ ఎందుకు? లాజిక్ నేనే చెప్పి నేను ఎందుకు మిస్ అవుతా? ఓకే అందుకే వేసా రతికాకి. బట్ నేను చెప్పింది రతికా రాకూడదు అని అంతే కదా. ఒకవేళ ఈ వీక్ ఇంకా స్టిల్ హౌస్లో ఉండుంటే నీ నామినేషన్స్ ఎవరికి ఉండేవి లాస్ట్ వీక్ గేమ్ని బట్టి? అసలు దాని గురించి ఆలోచించలేదు. ఇప్పుడు ఈ ఇదిలో నాకు అది రాను కూడా రాదు. ఇప్పుడు చెప్పమని నేను చెప్పలేను. సీరియస్లీ నో ఐడియా. ఆలోచించలా. లాస్ట్ వీక్ గేమ్ చూసా ఒకవేళ అదే బ్రో ఇప్పుడు అంటే రాదు బ్రో అనుకుని చెప్పమంటే ఏమొచ్చింది నాకు ఆ థాట్ లేదు ఇప్పుడు దాకా. బయటకు వచ్చాక ఇంతమంది క్రౌడ్ వస్తారు ఇంత జనాలు ఎక్స్పెక్ట్ చేసేవారు అంటే ఒక టైంలో జబర్దస్త్ అనే షోకి వెళ్ళడం ఇంకో టైంలో యూట్యూబ్ స్టార్ట్ చేసి 1000 సబ్స్క్రైబర్స్ ఎప్పుడయ్యారు 4000 ఫాలోవర్స్ ఎప్పుడయ్యారు ఈ స్టేజ్ నుంచి కోడితే 9 వీక్స్ బిగ్ బాస్ హౌస్లో బయటకు వచ్చాక 400-500 మంది జనాలు ఎక్స్పెక్ట్ చేసేవి ఇదంతా? అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు బ్రో. నేను రోజు నేను తిరిగే సందులు నేను తెచ్చుకునే పాల ప్యాకెట్లు ఇంటికి పోతాను నా ఇంటికి వెళ్ళే దారిలో నా కోసం అంతమంది వెయిట్ చేస్తూ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. ఏందో సీజన్ ఏందో పెద్ద పొడిచిన వాడికి వెళ్తే వచ్చారు ఎంతమంది 9వ వారానికి ఏంటిది నాకేనా? నువ్వు కనుక చూసుంటే నేను ఆశ్చర్యపోయా వీళ్ళు నా కోసం వచ్చారా ఇంకెవరైనా వస్తున్నారా ఇక్కడికి అంత ఆశ్చర్యపోయా. నేను ఎక్స్పెక్ట్ చేయలే నా కోసం అంతమంది రావడం ఏంటి బ్రో. పోలీసులు వచ్చారు బ్రో 3 వ్యాన్లు పోలీసులు వచ్చినాయి బ్రో క్లియర్ చేయడానికి జనాలని. ఐ డింట్ ఎక్స్పెక్ట్ దిస్ సీరియస్లీ. ఓవర్వెల్మ్డ్ అంటారు ఏమంటారు ప్రౌడ్ అంటారు అవి నాకు తెలియనే తెలియదు. నాకు మాటలు కూడా గూస్ బంప్స్. సీరియస్ నేను ఎక్స్పెక్ట్ చేయలే. కానీ ప్రతి ఒక్కరు కూడా చిన్న చిన్న డైలాగ్స్ ప్యూర్లీ జెన్యున్లీ మై పర్సనల్ ఫీలింగ్ పాజిటివ్ వైబ్స్ నెగిటివ్ వైబ్స్ ఆ కార్ చుట్టూ మూవీ అయ్యే డైలాగులు కొడుతున్నారు. ఏమనిపించింది మన మన మనం రెగ్యులర్గా యూస్ చేసే వర్డ్స్ అందరికి జనాలు నోటీస్ అయిపోయినాయి అని చెప్పి ఎలా అనిపించింది? అది నిజంగా ఎక్స్ప్లెయిన్ ప్రతి నా పాజిటివ్ వైబ్స్ నెగిటివ్ వైబ్స్ ప్యూర్లీ మై పర్సనల్ ఒపీనియన్ అంటున్నారు. నా పంపు స్టెప్ డ్యాన్స్ చేస్తున్నారు ఆ సింగజర్ డ్యాన్స్ చూపిస్తున్నారు కారు చుట్టూ అంతమంది. అంటే ప్రతి ఈ సీజన్ బాగా సక్సెస్ అయింది అనేది అర్థమైంది బ్రో సీరియస్లీ. ఎందుకంటే నాకు 300,000 మంది ఫాలోవర్లు పెరగడం ఏంటి బ్రో? ఎవడిని బ్రో నేను ఒక ఎప్పుడు 10 ఏళ్ళు అవుతారు ఎప్పుడు 5 ఏళ్ళు అవుతారు అని ఎదురు చూస్తేవాడిని. 300,000 మంది పెరిగారబ్బా నాకు ఏంటిది అనుకున్నా అంతే. కానీ నాకు మాటలు హ్యాపీ ప్రస్తుతానికైతే ఉంది చూద్దాం రేపు ఏం జరిగిద్ది అనేది. నాగార్జున గారితో ఆయన కూడా ఒక చనువు తీసుకుని ప్రతి వీకెండ్ నీతో ఒక కామెడీ ఎపిసోడ్ చేయడం అయినా జోక్స్ వేయడం నీ మీద ఆయనతో ఏదైనా ఒక మెమరీ? 5th వీక్లో సార్ తేజ నువ్వు ఎంటర్టైన్మెంట్ చేస్తానని మాట ఇచ్చావు నువ్వు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నావు నువ్వు ఈ వారం ఎంటర్టైన్మెంట్ చేసావు నవ్వించావు కవ్వించావు దొర్లేవు పొర్లేవు మొత్తానికి నీ ఆడ చూసినా నువ్వు మెప్పించావయ్యా అన్నారబ్బా. అంత పెద్ద స్టార్ హీరో నేను చేసే కామెడీకి నేను నవ్వుకున్నాను అని చెప్పి చెప్తే నా కళ్ళంటే నీళ్లు తిరిగినాయి. అంతకన్నా బెస్ట్ మూమెంట్ ఇన్ ద ఎంటైర్ బిగ్ బాస్ లేదు. దట్ ఈస్ మై బెస్ట్ మూమెంటు. అది కట్ చేసుకొని ఆ వీడియోని పెట్టుకోవాలి నేను జాగ్రత్తగా. అంత పెద్ద మెమరీ. అండ్ దట్ టూ ఫస్ట్ టైం స్టేజ్ మీద ఎంట్రీ అవ్వగానే టేస్టీ ఫుడ్లో అది తినగానే మనం కూడా ఒక వీడియో చేద్దామన్నారు. ఎలిమినేషన్ అప్పుడు కూడా అన్న సార్ చేయాలంటే తప్పకుండా నీతో నేను ఒక ఫుడ్ వీడియో చేస్తాను సార్ మాట ఇచ్చారు. ఏం కావాలి ఇంకా? మనం మనం ఎక్కడెక్కడ చేసుకునే వాళ్ళం. అంత పెద్ద స్థాయి హీరో వచ్చి నాతో పక్కన కూర్చొని ఫుడ్ వీడియో తింటాను అన్నాడు. అది నాకు సక్సెస్ ఏగా.